తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రేణిగుంట EMC 1-2 ఏర్పడు మండలం వికృతమ్మాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పరిశ్రమల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నుంచి ఒకలమాతా దేవాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ నుండి శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద అపాచీ సంస్థకు శంకుస్థాపన చేసి 14:10 హెలిప్యాడ్ నుంచి వికృతమాల దగ్గర ఏర్పాటు చేసిన TCL EMC 1 పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్యానెల్ యాప్ టు డిస్ప్లే ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా రేణిగుంట వికృతమాల వద్ద క్లస్టర్ నుండి టీవీ ప్యానెల్ను తయారీ యూనిట్ను సన్నీ ఓపోటెక్ మొబైల్ ఫోన్లలో కెమెరా మాడ్యూల్స్ను తయారీ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎప్పుడో ఓపెన్ అయిపోయిందంట. పంపిస్తాడు సంతోషపడతాను. లేడు బా బండి తమ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ యువతకు ఉపాధి కల్పించడానికి అనేక కంపెనీలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా అయిన ఇనగనూరులో అపాచీ ఫుట్వేర్ కంపెనీ మరియు మన రేణిగుంట మండలం TCL కంపెనీ వాటిని తీసుకొని ఇక్కడ శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న ఆయనకి మేమంతా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యువతకి మంచి భవిష్యత్తు కల్పిస్తారని, నిరుద్యోగాన్ని తొలగిస్తారని, భావి పౌరులకు మంచి మేలు చేస్తాడని
కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇంకా మరిన్ని కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి, యువత అభివృద్ధికి మేము అన్నిటికీ కృషి చేయాలని మరీ కోరుకుంటున్నాం. మా యువత తరఫున, మా రేణుగుంట తరఫున, మా కృష్ణాపురం గ్రామ పంచాయతీ తరఫున మేము సీఎం గారికి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చేసాము. ఖచ్చితంగా ఆయన గజమాలు వేసి స్వాగతం పలుకుతామని కోరుకుంటున్నాం. చేస్తున్న కర్మాగారాల వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువత మన నియోజకవర్గంలో ఉద్యోగస్తులుగా మారే అవకాశం కల్పిస్తున్న ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నిజాలేందో తెలుసుకునే ఒక ప్రెస్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకొని, అసలు ఎప్పుడు ఈ భూమి పూజ జరిగింది, ఎప్పుడు దీనికి పునాది పడింది, అవన్నీ నేర్చుకొని ఉషా గారు అన్ని డీటెయిల్స్ కనుక్కొని మాట్లాడితే అది మర్యాద పూర్వకంగా ఉంటుంది తప్ప, ఊరికి అనవసరంగా మీడియా ముందు వచ్చి ఏదంటే అది మాట్లాడితే వినేవాళ్ళు చూసేవాళ్ళు తెలిసిన వాళ్ళంతా కలిసి ఏదో ఒకటి అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఇలాంటివి అభివృద్ధిని ఆస్వాదించండి. ఎలా వృద్ధి చెందుతుందో మన నియోజకవర్గం అది తప్ప మీరు ఏదేదో మాట్లాడితే అది బాగుండదు, జనాలకు కూడా సమంజసంగా అనిపించడం లేదు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి ఉషా గారు. మధుసూదన్ ఇంటి ఆయన రెండో పండు అసలు.